ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సాయి ఈలర్నింగ్ సొల్యూషన్స్ స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి గణిత శాస్త్రము అధ్యాయము 9 వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు అనే పాఠ్యాంశంలో 2వ సిద్ధాంతాన్ని ఏ విధంగా నిరూపించాలో నేర్చుకుందాం. పరిశీలించండి. 2వ సిద్ధాంతము. మొదటి సిద్ధాంతమునకు విపర్యయము. ఈ హెడ్డింగ్ని పరిశీలిస్తే మనకి ఒక క్రొత్త విషయం తెలుస్తుంది. ఇంతకుముందు మనం 1వ సిద్ధాంతాన్ని నిరూపించుకున్నాం. ఆ నిరూపించుకున్నటువంటి మొదటి సిద్ధాంతానికి ఈ 2వ సిద్ధాంతము విపర్యయ సిద్ధాంతము అని చెప్తున్నారు. ఏమిటి విపర్యయం అంటే? సాధారణంగా ఏదైనా ఒక సిద్ధాంతం నేర్చుకున్నప్పుడు దానికి కొన్ని సందర్భాల్లో విపర్యయాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ విపర్యయం అంటే ఏమిటో కొద్దిగా తెలుసుకుందాం. మనకి ప్రతి సిద్ధాంతంలోనూ దత్తాంశము సారాంశము అనే 2 భాగాలు ఉంటాయి. దత్తాంశం అనేది సిద్ధాంతంలో ఇవ్వబడినటువంటి అంశాలని తెలియజేస్తుంది. సారాంశం అనేది ఆ సిద్ధాంతంలో మనం ఏమి నిరూపించాలో తెలియజేస్తుంది. అయితే ఒక సిద్ధాంతం యొక్క దత్తాంశము వేరొక సిద్ధాంతానికి సారాంశమయ్యి, అలాగే ఈ సిద్ధాంతం యొక్క సారాంశము ఆ సిద్ధాంతానికి దత్తాంశమైతే, అప్పుడు ఈ మొదటి సిద్ధాంతానికి 2వ సిద్ధాంతాన్ని విపర్యయ సిద్ధాంతము అని పిలుస్తామన్నమాట. అంటే ఒక సిద్ధాంతము దాని విపర్యయము ఈ 2 పరిశీలిస్తే వాటిల్లో దత్తాంశ సారాంశాలు 2 కూడా పరస్పరం మారతాయన్నమాట. అది ఇక్కడ విపర్యయము అనేటటువంటి ఈ పదానికి అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఈ 2వ సిద్ధాంతం యొక్క సామాన్య వివరణని పరిశీలిద్దాం. చూడండి, ఒక తలంలో వృత్తముపై వ్యాసార్థం యొక్క చివర బిందువు గుండా గీయబడిన రేఖ దానికి లంబంగా ఉన్నచో ఆ రేఖ వృత్తానికి స్పర్శరేఖ అగును. మరొక్కసారి చదువుతా. ఒక తలంలో వృత్తముపై వ్యాసార్థం యొక్క చివరి బిందువు గుండా గీయబడిన రేఖ దానికి లంబంగా ఉన్నచో ఆ రేఖ వృత్తానికి స్పర్శరేఖ అగును. ఇది ఈ 2వ సిద్ధాంతం యొక్క సామాన్య వివరణ. ఇప్పుడు మనం ఈ సామాన్య వివరణని ఆధారంగా చేసుకొని దీనికి పటాన్ని నిర్మించి అప్పుడు దత్తాంశాన్ని సారాంశాన్ని పరిశీలిద్దాం. చూడండి, ఈ పటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇచ్చినటువంటి సామాన్య వివరణకి అనుగుణంగా ఈ పటాన్ని మనం నిర్మించాం. ఇందులో ఆ సామాన్య వివరణని ఏ విధంగా అన్వయించుకోవాలో చూడండి. ఒక వృత్తం యొక్క వ్యాసార్థానికి చివర బిందువు గుండా గీయబడినటువంటి సరళరేఖ వ్యాసార్థానికి లంబంగా ఉంటే ఆ రేఖ ఆ వృత్తానికి ఆ బిందువు దగ్గర స్పర్శరేఖ అవుతుంది. అది సామాన్య వివరణ అన్నమాట. అంటే ఇప్పుడు ఇందులో మనకి ఓ కేంద్రముగా ఒక వృత్తాన్ని తీసుకున్నాం.
ఈ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని గుర్తించాం. అంటే వృత్తం మీద పి అనే ఒక బిందువుని తీసుకుని కేంద్రాన్ని పీతోటి కలిపాం. అప్పుడు ఈ వ్యాసార్థం ఏర్పడింది. ఇప్పుడు ఈ వ్యాసార్థానికి రెండు బిందువులు ఉంటాయి. ఇందులో ఇదేమో ఓ అనేది కేంద్రం, ఇదేమో రెండవ చివర బిందువు, వృత్తం మీద ఉన్నటువంటి బిందువు ఇది. ఇప్పుడు దీన్ని పి అనుకుందాం. ఈ పి అనేటటువంటి ఈ బిందువు గుండా మనం ఒక సరళరేఖని గీసాం, ఎల్ అనే సరళరేఖని. ఇప్పుడు ఈ ఎల్ అనే సరళరేఖ ఏ విధంగా గీయబడిందంటే, ఈ పి బిందువు గుండా పోతూ ఈ ఓపి అనే వ్యాసార్థానికి లంబంగా ఉండేటట్టు, అంటే 90 డిగ్రీల కోణం, ఇక్కడ మనకి 90 డిగ్రీస్ కోణం వచ్చేటట్లుగా గీయబడింది. ఆ విధంగా గీయబడితే అప్పుడు ఈ సరళరేఖ ఈ పి అనే బిందువు దగ్గర ఈ వృత్తానికి స్పర్శరేఖ అవుతుంది అని చెప్పి చెప్పారన్నమాట. ఇది మనకిచ్చినటువంటి సిద్ధాంతం యొక్క సామాన్య వివరణకి అనుగుణంగా నిర్మించిన పటం అన్నమాట. ఇప్పుడు ఈ పటాన్ని బట్టి మనం ఇచ్చినటువంటి సిద్ధాంతంలో దత్తాంశం ఏమిటి, సారాంశం ఏమిటి అనేది వివరంగా పరిశీలిద్దాం. దత్తాంశం, ఓ కేంద్రముగా గల వృత్త వ్యాసార్థము ఓపి. ఇందాక చెప్పానుగా ఈ ఓపి అనేది ఈ ఓ కేంద్రంగా గల వృత్తం యొక్క వ్యాసార్థం. ఓపి చివర బిందువు పి, ఈ వ్యాసార్థానికి ఈ చివర ఉన్నటువంటి బిందువు పి అన్నమాట. ఇది వృత్తం మీద ఉంటుంది. పి గుండా ఓపికి లంబంగా గీయబడిన రేఖ ఎల్. ఇక్కడ ఈ ఓపి అనే వ్యాసార్థానికి లంబంగా ఉండేటట్టుగా ఈ పి అనే బిందువు నుంచి ఎల్ అనే ఒక సరళరేఖని గీసామన్నమాట. ఇది లంబంగా ఉంది అనే విషయం చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీని అర్థం ఏంటన్నమాట, మనకి దత్తాంశంలో ఎల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఓపి అని వాళ్ళు మనకి ఇచ్చేసారన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓపి, ఎల్ అనే సరళరేఖ ఈ ఓపికి లంబంగా ఉంటుంది అని దత్తాంశంలో మనకి ఇచ్చారన్నమాట. ఎప్పుడైతే ఒక్కసారి నువ్వు దీన్ని చూసావో నిన్నటి సిద్ధాంతం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటది, ఇంతకుముందు నేర్చుకున్న సిద్ధాంతంలో ఈ ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓపి అనేది సారాంశంలో ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మొదటి సిద్ధాంతంలో ఈ ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓపి అనేది సారాంశంలో ఉంది. అంటే దాని అర్థం మనం నిరూపించవలసిన అంశం అన్నమాట ఇది. కాబట్టి మొదటి సిద్ధాంతంలో మనం ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓపి అని నిరూపించాం. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఈ నియమం అంటే ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓపి అనే ఈ కండిషను ఎందులో ఉంది, దత్తాంశంలో ఉంది. అంటే దీనికి సంబంధించిన మొదటి సిద్ధాంతంలో ఉన్నటువంటి సారాంశం ఈ సిద్ధాంతానికి దత్తాంశం అయిందన్నమాట. అది మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం. కాబట్టి ఇంతకు ముందు సిద్ధాంతం యొక్క దత్తాంశమే దీనికి సారాంశం అయింది. ఆ విషయం అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం సారాంశాన్ని కూడా పరిశీలిద్దాం. సారాంశాన్ని చూడండి, ఎల్ రేఖ వృత్తానికి పి వద్ద స్పర్శరేఖ అవుతుంది అని చూపాలి. ఇది మన యొక్క సారాంశం. అంటే ఈ ఎల్ అనేటటువంటి రేఖ ఈ పి అనే బిందువు దగ్గర ఈ వృత్తానికి స్పర్శరేఖ అవుతుంది అని చూపించాలన్నమాట. మరి ఈ విషయాన్ని మరి ఇంతకు ముందు సిద్ధాంతంలో ఎక్కడ చూసాం? వెరీ గుడ్, దత్తాంశంలో చూసాం. అంటే దీనికి సంబంధించిన మొదటి సిద్ధాంతంలో దత్తాంశం ఏమో ఇక్కడ సారాంశం ప్లేస్లో ఉంది, అలాగే
మొదటి సిద్ధాంతం యొక్క సారాంశం ఏమో దత్తాంశంలోకి వచ్చింది. అందుకనే ఈ రెండవ సిద్ధాంతం మొదటి సిద్ధాంతానికి విపర్యం అవుతుందన్నమాట. అది మీరు ఇక్కడ గ్రహించాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏమని నిరూపించాలి? ఎల్ అనే రేఖ వృత్తానికి పి వద్ద స్పర్శరేఖ అవుతుంది అని చూపించాలి. ఓకే, మరి ఈ సిద్ధాంతాన్ని కూడా ఇంతకు ముందు సిద్ధాంతంలో లాగా పరోక్ష నిరూపణ పద్ధతిలోనే నిరూపించవలసి ఉంటుంది. ఎప్పుడైతే పరోక్ష నిరూపణ పద్ధతి అని చెప్పానో, మరొకసారి ఆ పద్ధతిని జ్ఞాపకం చేసుకోండి. నేను ఇంతకు ముందు సిద్ధాంతంలో చెప్పాను, పరోక్ష నిరూపణ పద్ధతిలో ఎప్పుడు ఉపపత్తి లేక నిరూపణని ఎక్కడి నుంచి మొదలు పెడతామని చెప్పాను? సారాంశము యొక్క వ్యతిరేక ప్రవచనము లేక వ్యతిరేక వాక్యము తీసుకుని మనం మొదలు పెడతాం. అంటే ఇప్పుడు ఇక్కడ సారాంశం ఏమిటి? ఈ ఎల్ అనేటటువంటి ఈ రేఖ ఈ వృత్తానికి ఈ పి అనే బిందువు దగ్గర స్పర్శరేఖ అవుతుంది అని చూపించమన్నారు. కాబట్టి మనం దీని యొక్క వ్యతిరేకత నుంచి మనం ఉపపత్తిని మొదలు పెడతామన్నమాట. ఏమిటి వ్యతిరేకం? ఎల్ అనే రేఖ వృత్తానికి పి వద్ద స్పర్శరేఖ కాదు. ఇక్కడ మనం ఈ అవుతుంది అనేది తీసిపడేసి కాదు అనుకుందాం అని రాద్దాం. ఇదన్నమాట. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఈ ఎల్ అనే రేఖ వృత్తానికి పి వద్ద స్పర్శరేఖ కాదు అనుకుందాం. అంటే ఇక్కడ కాదు అని ఎందుకు బయలుదేరుతున్నాం మనం? ఈ సిద్ధాంతాన్ని పరోక్ష నిరూపణ పద్ధతిలో నిరూపిస్తున్నాం కాబట్టి సారాంశానికి వ్యతిరేకం నుంచి మొదలుపెట్టామన్నమాట. ఓకే, మరి అయితే మరి పి వద్ద స్పర్శరేఖ కాదు అనుకుందాం. మరి పి వద్ద స్పర్శరేఖ కానప్పుడు మరి ఏమవుతుంది ఇది? అంటే న్యాయంగా ఒక వృత్తము ఒక సరళ రేఖ ఒక తలంలో ఉన్నప్పుడు మూడు నియమాలు అంటే మూడు స్థితుల్లో ఉంటాయి అవి అని చెప్పి మీకు మొదటి పాఠంలో చెప్పాను. మూడు సాపేక్ష స్థితులు ఉంటాయి. ఏమిటవి? ఒకటి వృత్తము సరళ రేఖ ఒకదానికొకటి ఈ విధంగా బాహ్యంగా ఉండడం, లేదా వృత్తము స్పర్శరేఖని ఒకే ఒక బిందువు దగ్గర ఖండించడం, అంటే ఈ సరళరేఖ వృత్తాన్ని ఒక బిందువు దగ్గర ఖండించడం అంటే స్పర్శరేఖ అవడం, లేదా ఒక వృత్తాన్ని ఒక సరళరేఖ రెండు బిందువుల దగ్గర ఖండించడం అంటే ఖండన, రెండు విభిన్న బిందువులు అన్నమాట ఇవి, ఖండన రేఖ అవడం. ఈ మూడు స్థితులలోనూ మాత్రమే ఒక వృత్తము ఒక సరళరేఖ ఒక సమతలం మీద ఉంటాయి అని చెప్పి నేను మీకు మొట్టమొదటి పాఠంలో సాపేక్ష స్థితుల గురించి చెప్పినప్పుడు చెప్పాను. కాబట్టి మరి దాని ప్రకారం ఇప్పుడు మనం ఇక్కడ ఎల్ అనే రేఖ వృత్తానికి పి వద్ద స్పర్శరేఖ కాదు అనుకున్నాం కదా. అంటే దాని అర్థం ఈ కండిషన్ని మనం తీసేసామన్నమాట. మరి తీసేసినప్పుడు ఇంకా మనకి రెండే రెండు కండిషన్లు ఉన్నాయి. ఒకటి ఏమిటి? వృత్తము సరళరేఖ ఒకదానికొకటి వియుక్తంగా ఉండడం, అంటే ఇది బాహ్యరేఖ అవడం, లేదా వృత్తము సరళరేఖ రెండు పరస్పరం ఇవి రెండు బిందువుల దగ్గర ఖండించుకోవడం. అంటే దాని అర్థం ఈ సరళరేఖ వృత్తానికి ఛేదన రేఖ అవడం, ఖండన రేఖ అవడం అన్నమాట. ఇదే కదా ఈ రెండు పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఈ పరిస్థితిని మనం క్యాన్సిల్ చేసేసాం. ఇక్కడ కాదు అనుకుని స్పర్శరేఖ కాదు అని బయలుదేరాం కదా. కాబట్టి ఇంకా మనకి ఈ రెండు పరిస్థితులే ఉన్నాయన్నమాట. మరి అయితే ఈ రెండు పరిస్థితుల్లోనూ ఏది కరెక్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు ఈ మొదటి పరిస్థితిని మనం తీసుకున్నాం అనుకోండి, ఇది దీనికి ఇక్కడ సరిపోతుందో లేదో చూద్దాం. వృత్తము సరళరేఖ వియుక్తముగా ఉండడం అంటే ఏమాత్రం సంబంధం లేదు, ఉమ్మడి బిందువులు ఏమి ఉండవు అని చెప్పడం అన్నమాట. మరి అది ఇక్కడ సాధ్యపడుతుందా? అంటే సాధ్యపడదు. ఎందుకు?
మరి మనం మొదట్లో దత్తాంశంలోనే చెప్పుకున్నాం. ఏమని, ఈ వృత్తం యొక్క వ్యాసార్థం యొక్క చివరి బిందువు గుండా ఈ ఎల్లనే సరళరేఖ గీయబడింది అని చెప్పుకున్నాం. అంటే ఈ పి అనే బిందువు వృత్తం మీద ఉంది, దాని గుండా ఈ సరళరేఖ గీయబడింది. మరి అటువంటప్పుడు ఈ పి అనే బిందువు వృత్తం మీద ఉన్నట్టే సరళరేఖ మీద ఉన్నట్టే, కాబట్టి ఉమ్మడి బిందువుగా ఇది ఉండవలసిందే కదా. మరి అలాంటప్పుడు ఈ రెండు బాహ్యంగా ఎందుకుంటాయి, ఒకదానికొకటి వియుక్తంగా ఎందుకుంటాయి? సో ఈ కండిషన్ కూడా ఇక్కడ సరిపోదన్నమాట, ఇది కూడా తప్పే. ఇంకా మరి అలాంటప్పుడు మనకి మిగిలిన కండిషన్ ఒకటే, ఏమిటది, స్పర్శరేఖ కాదు అన్నాను, అలాగే ఒకదానికొకటి వియుక్తంగా ఉండవు అని చెప్పాను. మరి ఇంకా అలాంటప్పుడు స్పర్శరేఖ అవదు, వియుక్తంగానూ ఉండవు, ఇంకా అలాంటప్పుడు మిగిలిన కండిషన్ ఇది ఒకటేగా, ఏమిటది, ఖండన రేఖ అవడం అన్నమాట. అంటే ఎప్పుడైతే నువ్వు ఎల్లనే రేఖ వృత్తానికి పి వద్ద స్పర్శరేఖ కాదు అనుకున్నావో, అప్పుడు ఇంక నువ్వేమని అనుకోవాలి, ఇంకా నీకున్న ఒకే ఒక పరిస్థితి ఏమిటి, ఎల్లనే రేఖ వృత్తానికి పి వద్ద ఖండన రేఖ అగును అనుకోవాలన్నమాట. స్పర్శరేఖ కాదు అనుకున్నావు కదా, ఇంకా అలాంటప్పుడు ఏమవ్వాలి, పి వద్ద ఖండన రేఖ, ఖండన రేఖ కావాలి, అది అన్నమాట. సో ఈ కండిషన్ మాత్రమే ఇక్కడ సరిపోతుంది అన్నమాట. ఎందుకని, నువ్వు మరి స్పర్శరేఖ కాదు అనుకుని బయలుదేరావు కదా ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి, అందుకని ఇంకా పి వద్ద ఇది స్పర్శరేఖ అవదు, కనుక మనకున్న ఒకే ఒక పరిస్థితి ఖండన రేఖ కావాలి. అర్థమైందా? ఓకే. మరి ఎప్పుడైతే నువ్వు పి దగ్గర ఎల్ అనేది ఖండన రేఖ అన్నావో, మరప్పుడు ఈ పటంలో కొంచెం మార్పు వస్తుంది. ఏమిటో, ఆ మార్పు ఏమిటో నువ్వు చెప్పగలవా? కొద్దిగా మార్పు సంభవిస్తుంది. ఏమిటా మార్పు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ ఎల్లనే రేఖ పి దగ్గర ఎలా ఉంటుందంటే ఈ విధంగా, అంటే వృత్తాన్ని ఖండించేటట్టుగా ఉంటుందన్నమాట. చూద్దామా, ఇక్కడ నిర్మిద్దాన్ని చూడండి. ఇదిగో ఈ పి గుండా పోవాలి, అంతేకాకుండా వృత్తాన్ని ఇదిగో ఇక్కడ వేరే బిందువు దగ్గర ఖండించాలి. ఈ వేరే బిందువుకి క్యూ అని పేరు పెట్టుకుందాం. సో ఇప్పుడు చూడు, ఈ ఎల్ అనేటటువంటి ఈ రేఖ పి గుండా పోతోంది, అంతేకాకుండా ఇది ఈ వృత్తాన్ని క్యూ అనే వేరే బిందువు దగ్గర కూడా ఖండిస్తోంది. అంటే మరి మనం ఖండన రేఖ కావాలి అనుకున్నాం కదా, ఖండన రేఖ లేకపోతే ఛేదన రేఖ కావాలి అనుకున్నాం. ఈ ఖండన రేఖ ఛేదన రేఖ అంటే అర్థం ఏమిటి, వృత్తాన్ని రెండు విభిన్న బిందువుల దగ్గర ఖండించేటటువంటి రేఖ. కాబట్టి ఇప్పుడు ఎల్ కాస్త మరి స్పర్శరేఖ కాదు కనుక ఖండన రేఖ కింద తీసుకోవాలన్నమాట. ఇంకా మనకి అది ఒక్కటే కదా మార్గం ఉంది. సో బొమ్మ అంటే ఇప్పుడు ఈ పటం ఇలా మారిపోతుందన్నమాట, ఇంక ఇలా ఉండదన్నమాట. అర్థమైందా? మరి ఇప్పుడు మనం ఈ రెండోసారి గీసినటువంటి పటాన్ని తీసుకుని దాన్ని బట్టి నిరూపణ ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనం తీసుకోవలసినటువంటి పటం ఇది అన్నమాట. చూసారా, ఇది ఎల్ అనేటటువంటి రేఖ ఈ పి అనే బిందువు గుండా ఈ వృత్తాన్ని క్యూ అనే వేరొక బిందువు దగ్గర కూడా ఖండిస్తూ ఒక ఖండన రేఖ కింద తీసుకోబడింది అన్నమాట. ఓకే, ఇప్పుడు మరి మనం ఈ ఉపపత్తి లేక నిరూపణ ఎలా చేయాలనేది చూద్దాం. ఉపపత్తి, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఓపీని తర్వాత ఓక్యూని ఈ రెండింటిని కూడా కలుపుదాం. ఇక్కడ నువ్వు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పి అనే బిందువుతో పాటు ఈ క్యూ అనే బిందువు కూడా వృత్తం మీద ఉన్నటువంటి బిందువులు అన్నమాట. మరి అటువంటప్పుడు ఈ ఓపి, ఈ ఓక్యూ, ఈ రెండూ కూడా ఈ వృత్తానికి ఏమవుతాయో చెప్పగలరా? వెరీ గుడ్, వ్యాసార్థాలు అవుతాయి.
అంటే ఈ ఓపీ అనేది అలాగే ఓక్యూ అనేది ఈ రెండూ కూడా ఈ ఓ కేంద్రంగా గల వృత్తానికి వ్యాసార్థం అన్నమాట. ఈ రెండు సమానంగా కూడా ఉంటాయి, ఎందుకంటే ఒక వృత్తానికి ఒకే వ్యాసార్థం ఉంటుంది కదా. కాబట్టి ఈ ఓ నుంచి పీకి ఎంత దూరం ఉంటుందో ఓ నుంచి క్యూకి కూడా అంతే దూరం ఉంటుంది. కాబట్టి ఈ రెండు వ్యాసార్థాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఇప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ మనం ఒక గుర్తు పెడదాం, అంటే ఈ విధంగా ఒక గుర్తుతోటి సూచిద్దాం ఈ రెండు సమానంగా ఉంటాయి అని చెప్పడానికి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఓపీ ఓక్యులు ఎప్పుడైతే సమానం అయిపోయాయో ఇక్కడ రాస్తానే. దీంట్లో చూడండి, ఇక్కడ ఓపీక్యూ అనే ఒక త్రిభుజం ఏర్పడింది చూడండి. కాబట్టి ఆ త్రిభుజాన్ని తీసుకుందాం మనం. ట్రయాంగిల్ ఓపీక్యూలో ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, అది అన్నమాట. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, ఎందుకు? వ్యాసార్థములు, వృత్త వ్యాసార్థములు అని రాద్దాం. అంతే కదా, మరి ఇవి రెండూ కూడా వృత్తానికి వ్యాసార్థాలు కాబట్టి ఈ రెండు సమానంగా ఉంటాయి. మరి ఎప్పుడైతే ఈ ఓపీక్యూ అనే ఈ త్రిభుజంలో ఈ ఓపీ అనే ఈ భుజం, ఓక్యూ అనే భుజం రెండు సమానం అయిపోయాయో ఆ త్రిభుజాన్ని ఏమంటారో తెలుసా నీకు? వెరీ గుడ్, సమద్విబాహు త్రిభుజము అంటారన్నమాట. సో దేర్ఫోర్ ట్రయాంగిల్ ఓపీక్యూ ఒక సమ ద్విబాహు అంటే ఐసాసిలస్ ట్రయాంగిల్ అన్నమాట. సమద్విబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము అగును. ఓకే, మరి ఇక్కడ నీకు ఒక ముఖ్యమైన ధర్మం జ్ఞాపకం రావాలి. మరి ఒక సమద్విబాహు త్రిభుజంలో ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నాయి కదా, మరి అటువంటప్పుడు వాటికి ఎదురుగుండా ఉన్నటువంటి కోణాల యొక్క కొలత ఎలా ఉంటుంది, ఏమైనా చెప్పగలవా? వెరీ సింపుల్, నువ్వు చాలా తేలిగ్గా చెప్పగలవు. జాగ్రత్తగా పరిశీలించండి కోణాలు ఎలా ఉంటాయో. అంటే ఇక్కడ ఉన్న కోణం అన్నమాట, ఇదిగో పీ దగ్గర ఉన్నటువంటి కోణము, అలాగే క్యూ దగ్గర ఉన్న కోణము, ఈ రెండు కోణాలు ఎలా ఉంటాయో చెప్పగలరా? సమానంగా ఉంటాయి. ఎందుకంటే ఒక సమద్విబాహు త్రిభుజంలో ఎప్పుడైతే ఈ రెండు భుజాలు మరి సమానంగా ఉన్నాయో వాటికి ఎదురుగుండా ఉన్నటువంటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి అని మనం ఇంతకు ముందు తరగతుల్లో నేర్చుకున్నాం. కాబట్టి ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమైనప్పుడు వాటి ఎదురుగుండా ఉన్న కోణాలు కూడా సమానమవుతాయి కదా. కాబట్టి ఇక్కడ మనం ఏమని రాయొచ్చన్నమాట, దేర్ఫోర్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఇక్కడ అదే రాద్దాం, సమాన భుజములకు, సమాన భుజములకు ఎదురుగా గల కోణములు. అదన్నమాట. కాబట్టి ఈ సమద్విబాహు త్రిభుజంలో ఈ రెండు సమాన భుజాలకి ఎదురుగుండా ఉన్నటువంటి కోణాలు ఇక్కడ సమానమైపోయాయి అన్నమాట. అయితే ఇక్కడ దాకా బాగానే ఉంది, కానీ ఇక్కడ నుంచి మాత్రం ఒక చిన్న మలుపు వస్తుందన్నమాట. ఏమిటంటే ఈ యాంగిల్ పి యొక్క విలువ
ఎంత అది మనం ఒక్కసారి జాగ్రత్తగా ఇక్కడ తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలనేది చూద్దాం. ఈ యాంగిల్ పి యాంగిల్ క్యూ సమానమని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. అయితే యాంగిల్ పి యొక్క విలువ ఎంత అనేది ఎలా తెలుస్తుంది? ఒకసారి మనం దత్తాంశాన్ని పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఏమిటంటే ఇక్కడ ఈ పి దగ్గర ఉన్నటువంటి ఈ కోణము చూడండి, ఓ కేంద్రముగా గల వృత్త వ్యాసార్థము ఓపి. ఈ ఓపి అనేది వృత్తం యొక్క వ్యాసార్థం, అది మనము ఒప్పుకున్నాం. ఓపి చివర బిందువు పి, ఇది కరెక్టే పి. ఇప్పుడు పి గుండా ఓపికి లంబంగా గీయబడిన రేఖ ఎల్. అంటే ఇప్పుడు ఈ ఎల్ అనే రేఖ ఈ ఓపికి ఈ పి అనే బిందువు దగ్గర లంబంగా ఉంది అని చెప్పారు. అంటే ఇంతకుముందు కూడా నేను మీకు ఒకసారి దత్తాంశం చెప్పేటప్పుడు చెప్పాను, ఏమని, ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓపి అని చెప్పామన్నమాట. ఇది ఈవేళ సిద్ధాంతంలో దత్తాంశం, కానీ ఇది ఇంతకుముందు నేర్చుకున్న మొదటి సిద్ధాంతంలో ఇది సారాంశం అని కూడా చెప్పాను మీకు. కాబట్టి ఇప్పుడు ఈ దత్తాంశం ప్రకారం మరి ఎల్ అనేది ఈ ఓపికి లంబంగా ఉండేటటువంటి రేఖ కదా. మరి అలాంటప్పుడు ఈ పి అనే కోణం ఎంత ఉండాలి? లంబం అంటే అర్థం ఏమిటి? 90 డిగ్రీలు. కాబట్టి దత్తాంశం ప్రకారం డెఫినెట్గా దత్తాంశం ప్రకారం యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. అంతేనా? ఎందుకంటే మరి ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓపి అన్నారు కదా, కాబట్టి ఈ యాంగిల్ పి డెఫినెట్గా 90 డిగ్రీలు ఉండాలి. అయితే మరి ఇంతకుముందు మనం స్టెప్లో యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని రాశాం కదా, కానీ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఎందుకు అంటే మరి ఇది సమద్విబాహు త్రిభుజం కాబట్టి సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుకుండా ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. కాబట్టి యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని రాశాం. మరి దాని ప్రకారం చూస్తే మరి యాంగిల్ పి 90 డిగ్రీలు అయినప్పుడు మరి యాంగిల్ క్యూ ఎంత అవ్వాలి అంటే మరి అది కూడా 90 డిగ్రీలే అవ్వాలి కదా, ఈ రెండు సమానం కాబట్టి. ఎందుకంటే పి 90 డిగ్రీలు అని దత్తాంశంలో ఇచ్చారు, దత్తాంశంలో ఇచ్చిన విషయాన్ని మార్చడానికి మనకి అధికారం లేదు. అందువల్ల ఇది 90 డిగ్రీలు ఎప్పుడైతే అయిందో పి దగ్గర కోణం, క్యూ దగ్గర కోణం కూడా 90 డిగ్రీలు అవ్వాలి. సో ఇక్కడ అదే రాస్తాను, దేర్ఫోర్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు కావలెను అని రాశాను. ఎప్పుడైతే ఇలా రాశానో ఇప్పుడు ఇక్కడ ఒక అసంబద్ధమైనటువంటి ఒక అసత్యమైనటువంటి ఒక వాక్యం ఏర్పడింది. ఏమిటది చూడండి, ట్రయాంగిల్ ఓపిక్యూ ఈ త్రిభుజంలో పి దగ్గర కోణం 90 డిగ్రీలు, క్యూ దగ్గర కోణం కూడా 90 డిగ్రీలేట. దీన్ని బట్టి మరి ఒక త్రిభుజంలో 3 కోణాలు కలిపితే 180 డిగ్రీలు రావాలి అని ఒక సిద్ధాంతాన్ని మనం చిన్న తరగతుల్లో నేర్చుకున్నాం, 8లోను 9లోను నేర్చుకున్నాం. మరి దీని ప్రకారం ఆలోచిస్తే ఈ త్రిభుజంలో ఈ 3వ కోణం గురించి అసలు ప్రస్తావనే లేకుండా ఈ 2 కోణాల మొత్తమే 180 అయిపోతుంది చూడండి. అంతేకాదు ఒకే త్రిభుజంలో 2 లంబకోణాలు వచ్చేసాయి. మరి ఇప్పుడు ఇక్కడ మీకు చిన్న బొమ్మ గీసి చూపిస్తా. సపోజు ఇది త్రిభుజం అండి, ఇది భూమి, ఇక్కడ కోణం ఉన్నాయండి, ఈ 2 లంబకోణాలు అంటున్నారు. ఆ లంబకోణాలు అంటే యాక్చువల్గా అవి ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇక్కడ ఒకటి ఇలా లంబకోణాలు ఈ విధంగా ఉండాలి. మరి ఇలా ఉంటే అప్పుడు అసలు ఈ 2 రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి కానీ అసలు ఎక్కడైనా ఖండించుకుంటాయా? అంటే దాని అర్థం ఏమిటి, అసలు ఇక్కడ త్రిభుజమే ఏర్పడదన్నమాట ఇప్పుడు ఈ 2 లంబకోణాలు అయితే. ఇప్పుడు పి దగ్గర లంబకోణం, క్యూ దగ్గర లంబకోణం ఉంటే అప్పుడు ఈ ఓపి ఈ ఓక్యూ ఈ 2 కూడా సమాంతర రేఖలు అవుతాయి.
అసలు ఎక్కడ ఖండించుకో, త్రిభుజమే ఏర్పడదు. కానీ మనం ఆల్రెడీ త్రిభుజం ఏర్పడిందని చెప్పాం గనక ఇక్కడ రెండు లంబకోణాలు ఉన్నాయి అని చెప్పి చెప్తుంటే మరి అది అసంబద్ధమైన విషయమే కదా. దీన్నే మనం విరుద్ధత అంటాం. ఇది ఒక అసత్యమైనటువంటి ప్రవచనం అన్నమాట. ఎందుకంటే ఒక త్రిభుజంలో ఎప్పుడూ కూడా రెండు లంబకోణాలకి అస్తిత్వం లేదు, ఎగ్జిస్ట్ అవ్వు, ఉండవు, అసలు అటువంటి త్రిభుజమే ఉండదు. అంటే మనం చివరికి ఏమని కష్టపడి నిరూపించామన్నమాట, ఒక త్రిభుజంలో రెండు లంబకోణాలు ఉంటాయి అనే ఒక అసంబద్ధమైనటువంటి లేక ఒక విరుద్ధతని ఇక్కడ మనం నిరూపించామన్నమాట. మరి ఈ విధంగా ఎందుకు నిరూపించవలసి వచ్చింది, ఈ విధంగా విరుద్ధత ఎందుకు వచ్చింది, ఈ అసంబద్ధమైనటువంటి వాక్యం ఎందుకు వచ్చింది, ఒక త్రిభుజంలో రెండు లంబకోణాలు ఉంటాయి అనేది ఎందుకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనం సారాంశంలో ఏమనుకుని బయలుదేరాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఎల్ అనే సరళ రేఖ ఈ ఓ కేంద్రముగా గల వృత్తానికి ఈ పి దగ్గర స్పర్శరేఖ కాదు, స్పర్శరేఖ కాదు అని బయలుదేరాం. మరి అంటే దాని అర్థం ఏమిటి, అలా కాదు అనుకుని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నిరూపించవలసిన సారాంశాన్ని దానికి వ్యతిరేకం తీసుకుని బయలుదేరాం. అందుకని మనకిక్కడ ఒక త్రిభుజంలోనే రెండు లంబకోణాలు వచ్చాయి అనే ఒక అసంబద్ధమైనటువంటి ఒక అసత్యమైన ప్రవచనం లభించిందన్నమాట. కాబట్టి మరి ఇది ఎప్పుడైతే అసత్యం అని మనం చెప్తున్నామో దాని అర్థం మనం మరి సారాంశాన్ని యొక్క వ్యతిరేకం ఊహించచ్చా. అంటే ఈ ఎల్ అనే సరళ రేఖ ఈ ఓ కేంద్రంగా గల వృత్తానికి పి దగ్గర స్పర్శరేఖ కాదు అని అనొచ్చా, అనకూడదన్నమాట. అంటే ఏమని అంగీకరించాలి, ఈ ఎల్ అనే సరళ రేఖ ఈ ఓ కేంద్రంగా గల వృత్తానికి ఈ ఓపి అనే వ్యాసార్థం యొక్క చివర బిందువు పి దగ్గర లంబంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఇది తప్పనిసరిగా స్పర్శరేఖ అవుతుంది అని అంగీకరించాలన్నమాట. అది ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి నిరూపణ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? సో ఈ ఎల్ అనేది స్పర్శరేఖ కాదు, ఖండన రేఖ అని గనక అనుకున్నట్టు అప్పుడు వెంటనే ఈ అసంబద్ధమైన విషయం అంటే ఈ ఓపీక్యూ అనే ఈ త్రిభుజంలో సమద్విబాహు త్రిభుజంలో ఈ రెండు లంబకోణాలు వచ్చేస్తాయి అన్నమాట. మరి రాకూడదు కదా, ఒక త్రిభుజంలో రెండు లంబకోణాలు ఉండడం అనేది అసాధ్యం అన్నమాట. అందువల్ల మనకి సిద్ధాంతంలో ఇచ్చినటువంటి సారాంశము సత్యము అని అంగీకరించాలన్నమాట. ఏమిటో ఆ సారాంశాన్ని ఒకసారి చూద్దామా మనం ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ సారాంశము సత్యము అని అంగీకరించాలన్నమాట. ఏమిటి, ఎల్ రేఖ వృత్తానికి పి వద్ద స్పర్శరేఖ అవుతుంది అని చెప్పి మనం అంగీకరించాలన్నమాట. ఇది మనం నిరూపించినటువంటి ఈ విషయం అన్నమాట. ఇది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది మనం నిరూపించినటువంటి విషయం అన్నమాట. ఈ ఎల్ అనే రేఖ వృత్తానికి పి వద్ద స్పర్శరేఖ అవుతుంది. అని చెప్పి మనం నిరూపించాలన్నమాట. అర్థమైందా? ఇది నిరూపించేశాం, ఇందాక మనం కాదని బయలుదేరాం, ఇప్పుడు అవును అని నిరూపించాం అన్నమాట. ఇది ఈ సిద్ధాంతం యొక్క నిరూపణ. నేను ఇప్పుడు ఈ ఉపపత్తి అంతా కూడా ఈ బోర్డు మీద రాస్తాను, దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి నోట్ చేసుకోండి. ఓకే.